హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మరి ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను బిగ్ బాస్లో మీరు ఎంతగానో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న అమ్మ రాజశేఖర్ గారి భార్య రాధా రాజశేఖర్ గారిని మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. మరి అమ్మ రాజశేఖర్ గారు బిగ్ బాస్ హౌస్లో నిజంగా జెన్యున్గా ఆడుతున్నారా, నిజంగా ఆయన మెంటాలిటీ అదేనా, ఆయన యాటిట్యూడ్ అదేనా, లేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఏమన్నా వేరే ఫేస్ మాస్క్ ఏమన్నా వేసుకొని ప్లే చేస్తున్నారా, ఇలాంటి అనేక విషయాలు మేడం గారిని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? బాగున్నా. సూపర్ ఫైనా? సూపర్. రాజశేఖర్ గారు బాగా ఆడుతున్నారన్నది మీరు యాజ్ ఏ వైఫ్గా స్వార్థంగా చెప్తున్నారా, లేకపోతే ఒక ఆడియన్గా ఓవరాల్ గేమ్ చూసి చెప్తున్నారా? నేను గేమ్ చూసానండి చెప్తున్నాను. అంటే వైఫ్గా ఏం కాదు, అందరూ ఆడేదాన్ని బట్టే చెప్తున్నాను. అందరూ బాగా ఆడుతున్నారు, ఈయన కూడా బాగా ఆడుతున్నారు. అంత మరీ అంత నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయాల్సింది ఏమీ లేదు అక్కడ. అండ్ ఈ సీజన్లో బిగ్గెస్ట్ టాస్క్ వచ్చేసి రీసెంట్గా జరిగిన గుండు ఏదైతే ఆ కాన్సెప్ట్ ఉందో అది చాలా హైలైట్ అయిపోయింది. ఓవరాల్ ఈ సీజన్కే చాలా పెద్ద బిగ్గెస్ట్ టాస్క్ అది. దాని గురించి ఏంటి, అసలు సార్ అంత డేర్ స్టెప్ తీసుకోవడానికి ఏంటి రీజన్స్? ఆయన అక్కడ గేమ్ ఆడటానికి వెళ్ళారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది మెయిన్ థింగ్. దాని తర్వాత నాగార్జున సార్ అందరికీ ఆఫర్ ఇచ్చారు, పర్టికులర్గా ఆయనకి ఇవ్వలేదు. సో ఆయన గేమ్ ఆడటానికి వెళ్ళారు కాబట్టి తనకి తాను సేవ్ చేసుకోవాలి కాబట్టి ఆ స్టెప్ తీసుకున్నారు, అంతేగాని ఇంకేం లేదు. ఇంతనో మామూలుగా బిగ్ సోషల్ మీడియాలో చెప్తున్నట్టు ఆయన స్వార్థంగా ఆయన ఆడారు ఆ గేమ్. ఇంకేం చెప్తారు, ఆయన ఎలాగో పొగడలేరు సోషల్ మీడియాలో, ఎందుకంటే ఆయన యాంటీ ఫ్యాన్స్ వాళ్ళందరూ ఈయన ఎక్కడ పుష్ చేస్తే ఆయన తెగ ఎదిగిపోతారని వాళ్ళకి జెలస్. మిగతా కంటెస్టెంట్స్ అలా చేయలేదు, ఇంకా వాళ్ళని పొగడలేరు కాబట్టి ఇంకా ఈయన్ని ఏం చేసినా ఇంకా నెగిటివ్గానే ప్రొజెక్ట్ చేయాలి, అదే వీళ్ళు చేస్తున్న పని. అంటే మామూలు సార్ టీం కోసం కాకుండా కేవలం తన ఎలిమినేషన్ నుండి బయట తప్పించుకోవడానికి మాత్రమే అలా చేశారన్నది కూడా చెప్తున్నమాట, దానికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఇప్పుడు టీమ్గా గెలవరండి బిగ్ బాస్ అనేది ఇండివిజువల్ గేము, టీం కోసం చేయడం అది చాలా తప్పు పని. యాక్చువల్లీ ఇండివిజువల్గా వెళ్ళారు కానీ టీమ్గా వెళ్ళలేదు. ఇప్పుడు రేపు పొద్దున్న గెలిచిన 50 లక్షలు టీంకి ఇవ్వరు, ఇండివిజువల్గానే ఇస్తారు. సో దానికి మా ఆయనే కాపాడుకోవాలి. టీం కోసం చేసి ఏం చేస్తారు, ఉట్టి క్యాప్టెన్సీ టాస్క్ అది. క్యాప్టెన్సీ టాస్క్లో ఆయన క్యాప్టెన్ అవుతాడో కూడా తెలియదు, దానికి గుండు కొట్టించడం అది చాలా ఫూలిష్ పని. ఇండివిజువల్గానే చేస్తే తను బచాయించారు కాబట్టి. మీకు ఎలా అనిపించింది, మామూలుగా రెగ్యులర్ డైలీ లైఫ్లో మీరు ఆయన డైలీ ఆయన పక్కనే ఉంటారు, అంత డేరింగ్ స్టెప్ ఒక గుండు కొట్టించుకోవడం అన్నది, అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్ మొత్తం అందరూ చూస్తూ ఉండగా లైవ్లో గుండు కొట్టించుకోవడం అన్నది బిగ్గెస్ట్ రిస్క్. అందుకే పాపం తను చాలా ఎమోషనల్ అయ్యారు, అంతమంది ముందు అదొక ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతమంది ముందు పబ్లిక్ చూస్తుండగా. అందుకే పాపం తను ఆ రోజు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అంతేగాని ఇంకా తను ఏదైనా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు చాలా ఫోకస్డ్ పర్సన్. ఇప్పుడు వర్క్ ప్రకారంగా కానీ ఏం చేసినా చాలా ఫోకస్డ్గా ఉంటాడు ఆయన. చీ మనం గేమ్ కోసమే కదా వచ్చాం, గుండె ఎందుకు తీసుకోవాలి, అలా ఏ విషయాన్ని అంత చిన్నగా చూడరు. అక్కడికి వెళ్ళారంటే అదే తన టార్గెట్, సో దానికోసం చేశారు. నాకు సంతోషంగానే అనిపించింది. ఎమోషనల్ అయ్యారు కదా, అంటే అమ్మ కోసం కూడా ఇలా చేయలేదు. అంటే మమ్మీ కోసం చేయలేదంటే అప్పుడు షూటింగ్స్ అవి ఉన్నాయి, సో వాళ్ళ దాంట్లో ఏంటంటే ఫుల్ క్లీన్ షేప్ చేసుకుంటారు లేదంటే ఇది తీసుకుంటారు. సో ఇది తీసుకున్నారు, తనకి షూటింగ్స్ కంటిన్యూటీ ఏదో ఉంది అని చెప్పి. అమ్మ కోసం చేయలేదు అని ఏం లేదు, అమ్మ కోసం చాలా చేశారు తను. ఇది జస్ట్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, ఇంకా ఏ విధంగా అయినా ఆయన్ని లాగాలి కదా, బ్లేమ్ చేయాలి, డిగ్రేడ్ చేయాలి. ఆ ఫైట్ మీరు ఫేస్ చేస్తున్నారా మేడం? నేనేం ఫేస్ చేయట్లేదండి, మా ఆయన స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నేనేం ఫేస్ చేయను. సోషల్ మీడియాలో సార్ గురించి రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి, అందులో నెగిటివ్ చాలా ఉంటాయి, దాన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు నెగిటివ్ కామెంట్స్ని? నెగిటివ్ కామెంట్స్ అంటే కొంచెం చదివినప్పుడు అలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అంటే ఆయన అంత ఎలివేట్ అవుతున్నారు షోలో, ఇప్పుడు ఎవరైతే ఎలివేట్ అవుతారో వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేసి ట్రోల్ చేస్తుంటారు. సో నేను పాజిటివ్ వేలోనే తీసుకుంటున్నాను.
పాజిటివ్ ఎందుకంటే తను అంత ఎలివేట్ అవుతున్నారు మిగతా ఎవరికి రాని ట్రోల్స్ తనకే వస్తున్నాయంటే హీ ఇస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇప్పుడు మామూలు బిగ్ బాస్ హౌస్ కి వెళ్తున్నారని తెలుసు అక్కడ కంపల్సరీ విన్ అవ్వాలని కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరికి మరి మీరెందుకని ఇతరుల్లాగా సోషల్ మీడియాని మీరెందుకని ఒక అది హెల్ప్ తీసుకోవట్లేదు సోషల్ మీడియా హెల్ప్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలియదండి ఇలా సోషల్ మీడియా ఇంత యాక్చువల్లీ సోషల్ మీడియా చెప్పేదంతా నిజమే అనుకుంటారు నేను అలాగే అనుకున్నాను కానీ ఇప్పుడు అలా లేదు చాలా అంటే అక్కడ కూడా చాలా పాలిటిక్స్ ఉన్నాయని మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు ఇప్పుడు తెలుస్తుంది మా ఆయనకి ఇది కూడా తెలియదు సో ఏమీ అవసరం లేదండి ఇప్పుడు ఎవరికి సపోర్ట్ కావాలో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆడియన్స్ అనేవాళ్ళు కంపల్సరీగా సేవ్ చేస్తారు సో నాకేం పెద్ద ఇప్పుడు ఆ రకంగా ఆడియన్స్ ఇప్పుడు సార్ వైపే ఉన్నారు ఉంటారండి జెన్యున్ ఆడియన్స్ ఎప్పుడు జెన్యున్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వీళ్ళు ఎంత చేసినా పాలిటిక్స్ మాకేం పెద్ద ఫరక్ పడదు అంటే మామూలుగా బిగ్ బాస్ ఓవరాల్ కంటెస్టెంట్ అందరూ ఇప్పుడు దాకా ఉన్న కంటెస్టెంట్లు చాలామంది సోషల్ మీడియా నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు సారేమో మంచి హై స్థాయి నుండి వెళ్ళిన ప్రొఫైల్ సార్ది మరి ఈ డిఫరెన్షియేషన్ని మీరు ఎలా తీసుకుంటారు ఎలా తీసుకుంటాను ఆయన కష్టపడి వచ్చిన వాళ్ళండి సోషల్ మీడియా నమ్ముకుని రాలేదు కదా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే వెళ్ళారో కంటెస్టెంట్లు అందరూ వాళ్ళ గురించి కూడా రకరకాల కామెంట్స్ వచ్చాయి అంటే కేవలం స్క్రాప్ బ్యాచ్ని బిగ్ బాస్ హౌస్లో తీసుకెళ్లారు అని చెప్పేసి మరి ఆ కంటెస్టెంట్ల గురించి మీరేమంటారు పాపం మీరు మరి స్క్రాప్ అనేకండి పాపం నేనన్నది కాదు అది సోషల్ మీడియాలో అలా న్యూస్ ఆర్టికల్స్ వచ్చినాయి ఇప్పుడు ఒక పోటీకి వెళ్ళిన తర్వాత అందరూ ఈక్వలేనండి వాళ్ళు అక్కడ ఎలా ఆడుతున్నారో అది చూడాలి కానీ ఎవరు వెళ్ళారు ఏంటి అది బిగ్ బాస్ వాళ్ళు నిర్ణయించారు కదా ఇప్పుడు వాళ్ళకి ఫేమ్ ఉంది కాబట్టే కదా బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళని చూస్ చేసుకున్నారు సో అంతే అందరూ ఈక్వలేనండి ఇప్పుడు సార్కి ఒక మంచి డైరెక్టర్గా మంచి కొరియోగ్రాఫర్గా మంచి నేమ్ ఉంది హై ప్రొఫైల్ వ్యక్తి ఇప్పుడు మిగతా వాళ్ళని చూసుకున్నట్టయితే ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ ఈ సోషల్ మీడియా నుండి వచ్చిన వాళ్ళే యూట్యూబ్లో స్టార్ అయ్యి టిక్టాక్లో స్టార్ అయిన వాళ్ళు మరి ఆ వాళ్ళ అందరినీ ఇప్పుడు ఒక దగ్గర కొలాబ్ చేశారు దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు ఏం చూడట్లేదండి అందరూ అంటే కొంచెం మా ఆయన హై ప్రొఫైల్ కదా ఏం లేదు గేమ్ అన్న తర్వాత అక్కడ గేమ్ ఆడాలి కానీ హై ప్రొఫైల్ లో ప్రొఫైల్ బట్టి మీకు అక్కడ ఓట్స్ ఏం పడవు ఎవరు మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకే పడతాయి అంతే ఇప్పుడు సార్కి ఎవరు గట్టిగా ఎవరు పోటీ అనుకుంటున్నారు సార్ ప్రస్తుతానికి అయితే అంతగా ఎవరు లేరు ఫ్యూచర్లో చూస్తే అవినాష్ అవితే అవ్వచ్చు స్ట్రాంగ్ పోటీ ఇస్తుంది బేసిక్గా సార్ మెంటాలిటీ ఎలా ఉంటుంది మేడం మామూలుగా బయట మీ ఫ్యామిలీలో ఎలా చాలా యాక్టివ్గా ఉంటారు చాలా సరదా మనిషి ఓవర్ ఎమోషనల్ స్ట్రైట్ ఫార్వర్డు లోపల ఒకటిగా బయట ఒకలాగా ఉండలేరు ఏదైనా మొహం మీద చూపించేసే టైపు ఇప్పుడు మిస్ అవుతున్నారా సార్ని ఇన్ని రోజులు ఆయన చాలా దూరంగా ఉన్నారు అందరినీ వదిలేసి యాక్చువల్లీ చాలా మిస్ అవుతున్నాం అండి మిస్ అనే వర్డ్ చాలా చిన్నది యాక్చువల్లీ చాలా చాలా మిస్ అవుతుంది ఇంకా లోపలే అంటే మిస్ ఇప్పుడు త్వరగా వచ్చేస్తే బాగుంటుంది మా దగ్గరికి అనే ఫీలింగ్ ఉందా లేకపోతే ఎండింగ్ వరకు ఉండాలి లేదు గట్టి పోటీ ఇవ్వాలి అందరికీ అని కోరుకుంటున్నాను సార్ వెళ్ళే ముందు ఏం చెప్పారు మేడం బిగ్ బాస్ కి వెళ్ళే ముందు నేను విన్ అయి వస్తాను అలాంటి మా ఆయనకి అంత మరీ అంత ఓవర్ కాన్ఫిడెంట్ ఏమి ఉండదండి అక్కడ గేమ్ అనేది ఎలా ఉంటుందో దాన్ని దాంతో ఆయన వెళ్తారు తప్పితే నేనే గెలిచేస్తాను అన్న ఒక ఇది ఉండదు ఆ కాన్ఫిడెన్స్ తన వే ఆఫ్ ఆటల్లో చూపిస్తారు తను మామూలుగా మాటల్లో చూపించరు అది దానికి ఆ ప్రొసీజర్ కూడా ఏంటి పెద్దగా ఏం తెలియదు అంతా కొత్త కొత్తగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ లోపల ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇన్ని రోజులు ఉండటం చాలా పెద్ద గ్రేట్ అసలు తన క్యారెక్టర్కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్ అయ్యి ఇన్ని వీక్స్ ఉండటమే చాలా పెద్ద విషయం తను ఫుడ్ చాలా ఇంపార్టెంట్ తనకి అసలు అలాంటిది బాగా ఫుడ్డీ బాగా
అంటే బాగా ఫుడ్డీ కాదు, ఎవ్రీడే తను నాన్ వెజ్ లేకుండా ఉండలేరు. ఫిష్ కంపల్సరీ. ఇప్పుడుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో పాపం దానికి ఆఫర్ ఇవ్వలేదు. ఫిష్ ఉట్టి చికెన్ మటన్ ఈ రెండు ఆయన తినరు. నా వెజిటేరియన్ కూడా అంతగా తినరు. ఉట్టి పాపం తను రసంని గంజన్నమే తింటూ ఉన్నారు ఇన్ని ఇన్ని 7 వారాల నుంచి. చాలా అసలు ఆ ఫుడ్ విషయంలో తను చాలా ఇబ్బంది పడుతున్నారు. మామూలుగా అది చూసి మీరు యాజ్ ఎ వైఫ్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? కోసం ఎంత కష్టపడుతున్నారే అని చెప్పి చాలా బాధగా ఉంది. అట్ ద సేమ్ టైం మా కోసం ఇంత చేస్తున్నారని ఒక ప్రౌడ్ ఫీలింగ్ కూడా చాలా ఉంది. మామూలుగా సార్ ఇది మూవీస్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఆయన డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ అయినప్పుడు అప్పటికే మీరు ఆయన లైఫ్లో ఉన్నారు? అవునండి. ఫస్ట్ సినిమా రణం సార్ చేస్తుంది, బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు ఎలా ఉండింది మేడం అది, ఆ ఫీల్ ఎలా ఉండింది? బాగుండిందండి. యాక్చువల్లీ చాలా అసలు ఒక్క క్షణం ఫ్రీగా ఉండేవాళ్ళు కాదు, ఫుల్ బిజీ డే అండ్ నైట్. దాని తర్వాత సేమ్ టైంలో కూడా సాంగ్స్ చేస్తూ ఉండేవాళ్ళు, డైరెక్షను ఫుల్ బిజీ అనమాట. నాకు అంత టైం ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడు. ఏదో నాకు నన్ను పాపం తనతో పాటు తీసుకుంటూ వెళ్ళేవాళ్ళు షూటింగ్స్కి వాటికి వేరే లొకేషన్స్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు. ఇప్పుడు నాతో టైం అంతగా కుదరలేదంటే ఫోన్లో తెగ మాట్లాడేసుకునేటోళ్ళు. మామూలు దాని తర్వాత ఖతర్నాక్ సినిమా, ఖతర్నాక్ దాని తర్వాత టక్కరి చేశారు. ఖతర్నాక్ సినిమా ఇప్పుడు రణమ ఎంత పెద్ద హిట్ అయిందో ఖతర్నాక్ అంత డిసప్పాయింట్ చేసింది. అప్పుడు ఎలా ఉండింది మేడం సిచ్యువేషన్? అప్పుడు బాధపడ్డారండి చాలా. అది నాకు ఇప్పటికీ చెప్తూ ఉంటారు, సెకండ్ హాఫ్ ఏమో ఎడిటింగ్లో ఏదో మిస్టేక్ అయిపోయింది, వేరే వాళ్ళు చేశారు, తొందరగా మూవీ రిలీజ్ చేయాలని చెప్పి ప్రొడ్యూసరు డేట్ పెట్టేసుకున్నారు తొందరగా మూవీ రిలీజ్ చేయాలని చెప్పి. సో అక్కడ కొంచెం క్లాషెస్ వచ్చాయన్నమాట, దానివల్ల అది సరిగ్గా చేయలేకపోయారు అని చెప్పి చాలా బాధపడ్డారు. యాక్చువల్లీ చాలా. ఎలా ఉన్నారు అప్పుడు ఆ సిచ్యువేషన్? అంటే ఒక 4-5 డేస్ అయితే బాగా డల్గా, ఇంకా డల్గా ఎలా ఉంటారు ఇంకా అలా ఉంటారు. దాని తర్వాత ఆయన ఎలా రియలైజ్ అయిపోయారు, మళ్ళీ రికవర్ ఎలా అయ్యారు? ఆ స్టేజ్ వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం తనకి తాను రియలైజ్ అవుతూ ఇంకా నెక్స్ట్ ఏంటి అని చెప్పి వెళ్ళిపోతున్నా. దాని తర్వాత కూడా వరుసగా చేసిన సినిమాలు కూడా అంతగా ఆడలేదు మేడం. యాక్చువల్లీ ఇది చెన్నైలో మేము ఒక ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఒకటి స్టార్ట్ చేసాం, అక్కడ సింధనైసే ఒక మూవీ చేసాం, అది బాగానే ఆడింది. అక్కడ సేమ్ మూవీ ఇక్కడ బీభత్సం ఇక్కడ అంతగా ఆడలేదు, అక్కడ పర్లేదు అనిపించింది అది. దాని తర్వాత ఫ్యామిలీ పరంగా కొన్ని క్లాషెస్ అవి వచ్చాయి. వాళ్ళ బ్రదర్స్ ప్రాపర్టీ ఇష్యూస్లో అది క్లాషెస్ వచ్చి ఇంకా తను ఇంకా ఇటు సైడ్ వచ్చేసాం. సో దానివల్ల కొంచెం ఒక 6-7 ఇయర్స్ కొంచెం గ్యాప్ వచ్చేసింది బాగా. అండ్ బిగ్గెస్ట్ అంటే ఇప్పుడంటే ప్రభాస్ గారు పాన్ ఇండియన్ స్టార్, అంటే ఫస్ట్ ప్రభాస్ గారి సినిమా లాంచింగ్ ఈశ్వర్ సినిమాకి ఫస్ట్ సాంగ్ చేసింది. అప్పటికి మీరు ఫీల్డ్లో ఉన్నారు? అప్పుడే ప్రభాస్ గారు స్టార్టింగ్ ఈశ్వర్ సాంగ్లో తనే మాస్ డ్యాన్స్ ఫుల్ చేయించారు మా ఆయన. ఆ సాంగ్ తెలుసా, దందనదన్ దందనదన్ డోల్లో బజా, అదే కదా. దాని తర్వాత మా అమ్మాయి అప్పుడే పాప పుట్టింది మాకు, 3 మంత్స్ నేమింగ్ సెరమనీకి ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, నితిన్ గారు అందరూ, ఇంకా ప్రొడ్యూసర్స్ బి గోపాల్ గారు చాలామంది వచ్చారు, మళ్ళీ వైవిఎస్ చౌదరి గారు. సో అప్పుడు బాగుండేది, బాగా అందరితోటి బాగా ర్యాప్ ఉందండి మా ఆయనకి, ఇప్పటికీ ఉంది ర్యాప్, మంచి టెక్నీషియన్ కదా. ఓకే, మరి ఆ లైఫ్ చూశారు అంటే అంత పీక్ ఉన్న లైఫ్ చూశారు, ఇప్పుడు ఈ లైఫ్ చూస్తున్నారు, ఇప్పుడు కొంచెం అంటే ఇండస్ట్రీ నుండి కొంచెం దూరంగా ఉంటున్నారు, మరి ఈ రెండు లైఫ్ చూశారు కదా ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మా ఆయన నేను కలిసి ఉన్నాం కదా,
ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ప్రొఫెషనల్ గా ఇప్పుడు ఉన్నారు ఇండస్ట్రీలోనే తను ఇప్పుడు సాంగ్స్ చేస్తారు ఇన్ కేస్ ఆఫర్స్ వస్తే బానే ఉంటుంది అంటే అప్పుడు బాగా పీక్ గా ఉండేవారు ఇప్పుడు లేదు అంత మళ్ళీ స్టార్ట్ అవుతది ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ కెళ్ళారు ప్రేక్షకులందరికి దగ్గర అయ్యారు ఇంకా మళ్ళీ తనే మీ బేసిక్ మీది సినిమా ఫ్యామిలీ కాదు కదా ఆ నాది కాదు మరి సినిమా ఫ్యామిలీ మీది అసలు సినిమాలు చూసేవారా అప్పుడు ఆ చూస్తాను ఇప్పుడు కూడా చూస్తాం ఆ అప్పుడు మ్యారేజ్ ముందు మ్యారేజ్ ముందా అంతగా లేదు కానీ చూస్తాం ఇప్పుడు సినిమా డైరెక్టర్ ఆ పర్సన్ ని మ్యారేజ్ చేసుకున్నారు పెద్ద పెద్ద హీరోలందరూ మీ ఫంక్షన్లకు వస్తున్నారు డైలీ మేము కలుస్తున్నారు అదంతా ఎలా ఉండేది మీకు అసలు అప్పట్లో అప్పుడు బాగా అనిపించేది అండ్ పెద్దగా రియాక్ట్ అయ్యే రియాక్షన్ ఏమి ఉండేది కాదు నాకు ఏమి ఉండేది కాదు తన వర్క్ అంతే మేము అంటే జనరల్ బయట ఫ్యామిలీ అంటే సినిమాకి సంబంధం లేని వాళ్ళు సంబంధం లేదు మీరు మ్యారేజ్ చేసుకున్నారు సినిమా వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు బాగుండేదండి బాగానే ఉండేది ఈ ఇప్పుడు సారు ఓన్ గా మూవీ చేశారు ప్రొడక్షన్ హైఫై మూవీ అది ప్రొడ్యూసర్ సారే చేశారు మేమేనండి నేనే ప్రొడ్యూసర్ ఎందుకని మీరే వేరే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు యాక్చువల్లీ ముందుకి వచ్చారు అంటే వాళ్ళు కొంచెం లేట్ చేస్తున్నారని ఇంకా మేమే దిగిపోయాం మాది కంప్లీట్ అయిపోయింది మూవీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఓటీటీకి ఇచ్చాము అది ఇంకా అవుతుంది ప్రాసెసింగ్లో ఉంది అండ్ ఇంకొకటి బిగ్గెస్ట్ ఇంకో స్టెప్ వచ్చేసి సార్గా సార్ యాక్టింగ్ చేయడం అది అనుకోకుండా చేశారు ఆయన అంటే ఏ రకంగా మేడం ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి ఆ సిచ్యువేషన్ నాకంటే ఆయన బాగా చెప్తారు అంటే నాకు అంత ఐడియా లేదు నేను అప్పుడు చెన్నైలో ఉండేదాన్ని కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసేది కాదు సో ఆయన హీరోగా చేస్తున్నారంటే మీరు అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు నాన్న వద్దు అని చెప్పాను అయినా సరే ఆయన చేశారు సో పెద్ద రియాక్షన్ ఏం లేదు మరి యాక్టర్గా చూశారు స్క్రీన్ మీద అప్పుడే ఏమనుకున్నారు బాగానే చేశారండి ఆయన యాక్టింగ్ పరంగా నిజం చెప్పండి మేడం మీరు చూడలేదేమో చూడండి ఇప్పుడు జెమిని టీవీలో రిలీజ్ అయింది జెమిని మూవీస్లో చూసి చెప్పండి మీరు మీ రియాక్షన్ చెప్పండి నా రియాక్షన్ ఏముంది ఏం లేదు ఓకే ఇంకోసారి చేయొద్దు నాన్న అని చెప్పాను అంటే ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగుంటుంది యాక్చువల్ బాగా చేస్తారు ఆయన మరి హీరోగా అయితే ఇంకా జనాలు అందరూ చూడాలి కదా చూడలేకపోయారు మీరు డైరెక్ట్గా నిజం ఒప్పేసుకున్నారు మీరు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు మరి సార్ రియలైజ్ అయ్యారా అది అయ్యారండి అయ్యారు కాబట్టి మళ్ళీ డైరెక్షన్ చేస్తున్నారు హీరోగా చేయట్లేదు హీరోగా క్యారెక్టర్ వస్తే బాగా చేస్తారు క్యారెక్టర్ రోల్స్ అన్నీ సాంగ్స్ మా ఆయన అన్ని చేయడానికి రెడీగానే ఉంటారు ప్రయోగాలు చేస్తారా ఎక్కువగా చేస్తారు బాగా ప్రయోగాలే ప్రయోగాలు ఇప్పుడు సోషల్ మీడియా వల్ల బ్యాడ్ ఉంటుంది గుడ్ ఉంటుంది బ్యాడే ఉందండి గుడ్ అయితే అంతకేం లేదు బ్యాడే ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారు ఏమో సార్ ఇన్ని రోజులు ఉన్నాడంటే దాని కారణం సోషల్ మీడియా కూడా కావచ్చు కదా మనం ఏమో ఆయన అంత ఫోకస్ అవుతున్నారు పోనీలేండి జనాల నోట్లో నాంతున్నారు అంటే ఆయన గుడ్ కంటెస్టెంట్ అనే కదా స్ట్రాంగ్ కంటెస్టెంట్ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి ఏమన్నా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోనే తీసుకురావాలన్నా మేడం యాక్చువల్లీ ఇండస్ట్రీలోనే తెద్దామని అనుకుంటున్నారు మా ఆయన బాబు నీరోగా అంటే వాడు టెక్నీషియన్ ఏదో ఒకటి ఇండస్ట్రీ వాళ్ళకి అదే ఇష్టం దానికోసం ఏమన్నా ప్రిపరేషన్ ఏమన్నా యాక్టింగ్ కానీ డాన్సర్స్ అదే అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయాక ఏ ఇన్స్టిట్యూట్లోనో జాయిన్ చేస్తాను ఓకే డాన్స్ అంటే సారే ఇంట్లో నేర్పించేస్తారు డాన్స్ ఇద్దరు చాలా బాగా చేస్తారు ఇప్పటికి చేస్తారా ఆల్రెడీ నేర్పించేస్తారా నేర్పించవసలే బ్లడ్ అండి ఆటోమేటిక్గా చేతులు పోనీ ఆ మ్యూజిక్ ఎక్కడన్నా వినపడగానే
ఇద్దరిలో అంటే మామూలుగా సార్కి ఎవరు ఎక్కువ ఇష్టం, అమ్మాయి అబ్బాయి? సార్కి ఇద్దరు ఇష్టమే, అమ్మాయికి కొంచెం ఎక్స్ట్రా ప్యాంపర్ ఇస్తుంటారు, కేరింగ్ ఎక్కువ అమ్మాయికి. మీరు అబ్బాయిని చూసుకుంటారా బాబుని? మీరు ఏ అలా ఏం లేదు, ఇద్దరు అంటే జనరల్ ఫ్యామిలీలో ఉంటాయి కదా. ఇప్పుడు సార్ పాపను చూసుకుంటే మీరు బాబు? లేదు, నేను ఇద్దరిని ఈక్వల్గా చూస్తాను, తను కొంచెం ఎక్స్ట్రాగా అమ్మాయి వైపు ఎక్కువ పడతా ఉంటాను. అమ్మాయిలు అంటే చాలా అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మమ్మీ ఇలా ఉంటారని చెప్పి తనకి చాలా ఇష్టం. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది, మరి పిల్లలు ఏమన్నా మిస్ అవుతున్నారా? మనం అబ్బో చాలా మిస్ అవుతున్నారు, చాలా. అసలు టీవీలో డైలీ 4 సార్లు చూస్తాం ఒక ఎపిసోడ్. మా అమ్మ అయితే చాలా మిస్ అవుతుంది, అయ్యో డాడీ జోకులు లేవు అని చెప్పి. వాళ్ళ డాడీ గుండు కొట్టించుకున్నప్పుడు కూడా చాలా ఏడ్చింది. ఏదైనా తను బాధపడినా అయ్యయ్యో డాడీ ఏంటి ఇలా బాధపడుతున్నారని చెప్పి తను అక్కడ ఏడుస్తే మా అమ్మాయికి ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. అక్కడ ఇప్పుడు దాన్ని మీరు ఎలా వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు? ఇంకా షోకి వెళ్ళినప్పుడు ఇంకా బాధలు సంతోషాలు అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ మన పర్సనల్గా తీసుకోకూడదని చెప్తాను. ఏదైనా గేమ్ ప్రకారంగానే. మీరు మిస్ అవుతున్నారు, మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తుంటున్నారు? నేనా? ఏం లేదండి, మైండ్లో ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాను. బిగ్ బాస్ నుండి కాల్ వచ్చినప్పుడే ప్రిపేర్ అయిపోయారా? సో తను ఇంకా బాగా ఆడాలని కోరుకుంటుంది, తప్పితే ఇంకా ఆడి రావాలి, గెలిచి రావాలి. ఓకే, మొత్తానికి బిగ్ బాస్ డైలీ చూస్తూనే ఉన్నారు, ఎందుకంటే రాజశేఖర్ గారు లోపల ఉన్నారు కాబట్టి. ఎలా ఉంది అంటే బిగ్ బాస్ 4th సీజన్ ఎలా ఉంది, ఓవరాల్ సీజన్ వైజ్ ఎలా ఉంది? సీజన్ మా ఆయన ఉన్నారు కాబట్టి చాలా బాగుంది. అంటే స్వార్థం స్టేట్మెంటా? స్వార్థం స్టేట్మెంటే. ఓవరాల్ సీజన్ బాగుంది. బిగ్ బాస్ వెళ్ళక ముందు అంటే ఇవి ఇప్పుడు మీకు మార్చిలోనే ఏప్రిల్లో మీకు చెప్పి మార్చ్ ఏంటి అసలు దేనికి ఆయన్ని సెలెక్ట్ చేశారు అని మీకు ఏమన్నా రీజన్ తెలుసా? దేనికి సెలెక్ట్ చేయడం ఏంటండి అంటే ఒక పర్టికులర్ ఒక పర్సన్ని సెలెక్ట్ చేయడానికి. బిగ్ బాస్ వాళ్ళని అడగాలి ఎందుకు సెలెక్ట్ చేశారంటే, తను కొరియోగ్రాఫర్, మంచి కొరియోగ్రాఫరు, ఎన్నో స్టేజ్ షోస్ చేశారు, మూవీ డైరెక్టరు, ఇంకా ఈ క్వాలిటీస్ కాకుండా ఇంకేంటి ఆట ప్రోగ్రామ్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ జడ్జిగా చేస్తారు, వెల్ నోన్ పర్సన్ కదండి. వెల్ నోన్ బట్ ఒక పర్టికులర్ ఒక పర్సన్ తీసుకోవడానికి ఈ ఒక పర్టికులర్ రీజన్ లాంటిది ఏం చెప్పలేదా? వాళ్ళు మాకేం రీజన్ ఏం చెప్పలేదు, ఏమో కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అనుకున్నారా ఏంటో. సో కొంచెం ఎంటర్టైన్ ఉంటుంది హౌస్లో తిన వల్ల అని అనుకున్నారా ఏంటో, అందుకే చూస్ చేసుకున్నట్టు. మేడం మామూలుగా మీకు యాజ్ ఎ డైరెక్టర్గా ఇష్టమా కొరియోగ్రాఫర్గా ఇష్టమా? నాకు ఆయన కొరియోగ్రాఫర్గానే ఇష్టం, డైరెక్టర్గా కూడా ఇష్టమే. ఎక్కువ 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 ఆయన అంటే ఇష్టం. ప్రొఫెషన్ పక్కన పెట్టేసి ప్రొఫెషన్ ఏముందండి, ఈరోజు ఇచ్చేస్తారు రేపు ఇంకోటి చేస్తారు, ప్రొఫెషన్ కాదు, ఆయన ఇంపార్టెంట్ నాకు. సో ఆయన అంటే ఇష్టం నాకు. మీకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఏదన్నా ఉందంటే ఏది మేడం? లవ్ అండి, అన్లిమిటెడ్ లవ్. అన్లిమిటెడ్ లవ్, అంత కేరింగ్ చాలా. గిఫ్ట్ లాంటివి ఏమన్నా ఇవ్వలేదా? గిఫ్ట్ లాంటివి తను మీకు మెమరబుల్ బాగా గుర్తుండిపోయేది? తను గిఫ్ట్లు ఇచ్చే టైప్ కదండి, మామూలుగా చూపించినట్టు కార్డు ఇస్తా షాపింగ్ చేసుకో అంటారా? ఒకటి గిఫ్ట్, నేను యాక్చువల్లీ లాస్ట్ మాది 18 ఇయర్స్ యానివర్సరీ, ఆ రోజు మటుకు పర్టికులర్గా నీకు గిఫ్ట్ ఇచ్చాను అని చెప్పి గిఫ్ట్ తెచ్చాను అని చెప్పి చెప్పారు. ఏంటన్నా అది అంటే ఫ్రేమ్ ఇచ్చారు మా ఇద్దరి ఫోటో. నాకు యాక్చువల్లీ ఫోటోలు అంటే చాలా పిచ్చి, ఫోటో ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు, అది నాకు చాలా సంతోషం. అంటే బేసిక్గా ఒక పీరియడ్లో ఉన్నప్పుడు పీక్స్లో ఉన్నప్పుడు మనకు అర్నింగ్స్ వస్తున్నప్పుడు ఇండస్ట్రీ గురించి చెప్తున్నా, దానికి దుబారా ఖర్చు చేసేసి దాని తర్వాత ఆ గ్రాఫ్ లేనప్పుడు రోడ్ల మీదకి వచ్చేస్తారు. లేదు లేదు, మేము కొంచెం ప్రాపర్టీస్ అవి బాగానే కొనుక్కున్నాం, బాగా వెల్ సెటిల్గానే ఉన్నాం. మామూలుగా బయట న్యూస్లో అక్కడ రాసేటట్టు అమ్మ రాజశేఖర్ గారి పరిస్థితి అమ్మరా ఏం లేదండి, నన్ను చూస్తే దీనంగా ఉన్నానా?
దేని పరిస్థితుల్లో ఉన్నానండి? అలా లేరు, బట్ అలాంటి సిచ్యువేషన్లు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది డైరెక్టర్ ఫేస్ చేస్తున్నారు. అలా మంది ఫేస్ చేయొచ్చు, అందరూ అలా ఉండాలని ఏం లేదు కదండి. ఇప్పుడు మామూలు లోపల సీన్స్ చూస్తున్నారు కదా, లవ్ సీన్స్, లవ్ స్టోరీ, లవ్ ట్రాక్, ఇవన్నీ మీరు చూస్తున్నారు, యాజ్ ఏ ఆడియన్గా మీకు ఏమనిపిస్తుంది? పెద్దగా ఏమీ అనిపించట్లేదండి. మరీ అంత ఎక్కువ లవ్గా ఎవరు చేసేసుకుంటున్నారు? చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారని అంటున్నారు. అవునా, చేసుకునేవ్వండి పాపం, అక్కడ చేసే పనే ఉంది, ఇంకా చేసుకునివ్వండి. అది వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చా? అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు, గేమే కదా మొత్తం అంతా గేమ్. వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం సార్కి ఏమన్నా ఎఫెక్ట్ వస్తుందేమో కదా. ఏం రావట్లేదు, అంటే ఫోకస్ వాళ్ళ మీదే ఉంటుంది అన్నది. స్క్రీన్ స్పేస్ బాగానే ఇస్తున్నారు, మరీ అంత తక్కువగా ఏం లేదు, బాగుంది. ఇంకొకటి మేడం, బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట న్యూస్ దివి అమ్మ రాజశేఖర్ గారు, అంటే ఇద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పేసి. ఎక్కడ వెబ్సైట్లో ఆర్టికల్స్ వస్తున్నాయా? సో వాళ్ళు ఫైర్ పుట్టిస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య. ఇంటిలో ఇంట్లో ఏం లేదు అలాగా, ఇంకా వీళ్ళకి ఏదో ఒకటి కావాలి కాబట్టి ఈయన వెంట తన పడటము, తన వెంట తిన్న పడటము, అది సోషల్ మీడియా చేస్తున్న ఒక చీప్ ట్రిక్. అంతేగాని మీరు చూస్తున్నారు కదా, మామూలుగా ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకోవడం, క్లోజ్గా ఉండడం ఏమనిపించట్లేదు. ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ అన్నాక ఇంకా ఇంకెవరు షేర్ చేసుకుంటారు? ఇద్దరికి ఇద్దరు మాట్లాడుకోవాలి తప్పితే ఇంకా ఇంకా అంత క్లోజ్గా ఇంకెవరు లేరు కదా వాళ్ళిద్దరికి. అలా మీకు మీరు చెప్పుకుంటున్నారా? మీకు అనిపిస్తుందా అలాగా? మీకు అనిపిస్తుందా? ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండే కదా అంటారు, ఇంకా బాయ్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండే కదా, మరి తను గర్ల్ కాబట్టి తన ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, ఇంకా దాంట్లో ఏముంది? మరి ఇలాంటి వార్తలు మీకు బాధించవా, బాధ ఏదా మేడం ఇలాంటి వార్తలు? మా ఆయన సంగతి నాకు తెలుసు, అక్కడ టీవీలో చూపిస్తుంది ఏంటో కూడా నాకు తెలుసు, ఏం బాధ అనిపించు. అదంతా ఊరికినే ఈ గాసిప్లు ఇవన్నీ. ఇప్పుడు పాపం సోషల్ మీడియా ఎలా బ్రతుకుతుంది, ఇలాంటివన్నీ చెప్తేనే కదా వాళ్ళకి కొన్ని వ్యూస్ అని వస్తే వాళ్ళ పేజెస్ కొంచెం ఎలివేట్ అవుతాయి. మామూలుగా మీకు ఎంతమంది మేడం? ఇద్దరు, ఒక బాబు ఒక పాప. ఇద్దరు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 9th. ఓకే, హైదరాబాదేనా మేడం లేకపోతే ఏమన్నా ఫారిన్లో చదివిస్తున్నారా? హైదరాబాద్లోనే పుట్టారండి ఇద్దరు, హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లోనే చదువుతున్నారు. అలాగా జనరల్గా ఇలాంటి పెద్ద ఫ్యామిలీ వాళ్ళు ఫారిన్స్ లేదండి, మా పిల్లల్ని మేము ఎక్కడికి పంపించాం చాలా. వాళ్ళతో అంటే పిల్లలతో ఎలా ఉంటారు మేడం? మామూలుగా స్ట్రిక్ట్ ఫాదరా లేకపోతే ఫ్రెండ్లీ ఫాదరా? చాలా ఫ్రెండ్లీ ఫాదర్, అసలు స్ట్రిక్టే ఉంటారు. నేనే చెప్తుంటాను నాన్న ఇలా ఉండకు, నాన్న చాలా కొంచెం స్ట్రిక్ట్ ఉన్నాను అంటే ఏ చదివి ఏం చేస్తారు అనే టైప్లో మాట్లాడతారు మా ఆయన. పర్లేదు పర్లేదు, వాళ్ళు ఎలా ఉంటే ఉండని అని చెప్పి ఉంటారు. చాలా రేర్గా వస్తుంది కోపం, సంవత్సరానికి ఒకసారి కోపడితే అదే ఆశ్చర్యం నాకు. ఓకే, మీరు కోపడినప్పుడు మిమ్మల్ని ఏమైనా తిడతారా? నన్ను తిడతారు, ఏంటి ఇలాగా మమ్మీలా బిహేవ్ చేస్తున్నావు అని, ఓల్డ్ మమ్మీస్లా బిహేవ్ చేయకు అని. మీరేమో స్ట్రిక్ట్గా కొంచెం కంట్రోల్లో పెట్టాలని? స్ట్రిక్ట్గా ఏమి ఉండను, ఇంకా ఇంకా వాళ్ళు ఏదైనా హోంవర్క్స్ ఏమైనా సబ్మిట్ చేయకపోతే అప్పుడు కొంచెం ఎగ్జామ్ టైంలో కొంచెం చెప్తాను, నాన్న చదవండి నాన్న, ఆ మాటకి ఈయనకి కోపం వచ్చేస్తా. కోపం వచ్చే చదవమని చెప్పడం కూడా కోపమే, ఎందుకు అలా హింసిస్తున్నావు పిల్లల్ని? ఒక రెండు సార్లు చదవమ్మా అన్నట్టు ఎందుకు అలా హింసిస్తున్నావు పిల్లల్ని, చదివిన వాళ్ళందరూ ఏంటి పెద్ద వాళ్ళు అయిపోయారా ఏంటి అని. గొప్ప వాళ్ళు అయిపోయారా, చదవని వాళ్ళు చూడు అని చెప్పి ఎన్నో ఎగ్జాంపుల్స్ తెస్తారు. మొత్తం కంటెస్టెంట్ అందరూ బాగా పోటాపోటీగా ఆడుతున్నారు? ఆడుతున్నారండి, ఈ మధ్య చాలా బాగా ఆడుతున్నారు. రాజశేఖర్ గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆడటానికి వెళ్ళారు, ఈ కరోనా టైంలో అక్కడ సేఫ్టీగా ఉన్నారు, సో అది బాగా అనిపిస్తుంది. అంటే మామూలుగా ఏమన్నా
కేవలం మామూలు బ్లైండ్ గెలిపోయారా బిగ్ బాస్ హౌస్ కి, లేకపోతే ఏమైనా స్ట్రాటజీస్ చేసుకొని? ఆల్రెడీ 3 సీజన్స్ చూసారు కాబట్టి ఇలా క్యాలిక్యులేటెడ్ గా మనం వెళ్తే బిగ్ బాస్ విన్ అవ్వచ్చు అని ఏమైనా క్యాలిక్యులేటెడ్ గా వెళ్ళారా? 3 సీజన్స్ తనేం చూడలేదు యాక్చువల్లీ. అది తెలుసు కదా, 3 సీజన్స్ సీజన్ తెలియదు పాపం తనకి, తెలియదు చాలా బ్లైండ్ గెలిపారు. బయట సోషల్ మీడియాలో ఇంత ఉంటదని కూడా తనకు తెలియదు. ఏ పిఆర్ టీమ్స్ ఏమీ పెట్టుకోకుండా స్ట్రైట్ అవే బ్లైండ్ గెలిపారు. ఓకే, తనకి తన మీద నమ్మకం చాలా, అయినా ఇలా ఉంటుందని సిచ్యువేషన్ తనకు తెలియదు. అంటే ఇప్పుడు మామూలుగా సార్ కొన్ని బిగ్ బాస్ హౌస్లో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నారు, రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటారా? చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, మొహం మీద చెప్పేస్తారా ఏమున్నా, అది మైండ్లో ఎక్కువసేపు పెట్టుకోలేరు, యాక్ట్ చేయలేరు కూడా. సో ఏదున్నా స్ట్రైట్ అవే చెప్పేస్తూ ఉంటారు. ఓకే, ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు అంతేనా, లేకపోతే ఏమన్నా ఫేస్ మాస్క్ లాంటిది? ఫేస్ మాస్క్లు ఉంటే ఆయన అలా చెప్పరు స్ట్రైట్గా, ఎంత ట్రోల్ చేయడానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఇన్ కేస్ ఫేస్ మాస్క్ పెట్టుకుంటే. ఇప్పుడు ఎందుకని ఇప్పుడు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు, బాగా ఆడుతున్నారు గేమ్ అన్నది మీరు చెప్తున్నమాట, బట్ ఎందుకని బయట అంత నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నారు? మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ పిఆర్ టీమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్స్ ఇవన్నీ. జనాలు పాపం ఎంతమంది సోషల్ మీడియా యూజ్ చేస్తారు, ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యూజ్ చేయరు. సో ఇవన్నీ వాలంటరీగా ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి తన మీద ఇలా నిందలేస్తున్నారు, తప్పితే రియల్ ఆడియన్స్ విల్ బి దేర్ కదా. మా ఆయనకి రియల్ ఆడియన్స్ ఎప్పుడు మంచిగా ఓట్స్ వేస్తూ ఉంటారు. అంటే దానికి ఆడానే ఇప్పటిదాకా ఆయన బిగ్ బాస్ హౌస్లోనే ఉంటున్నారు. అవును, ఈ సోషల్ మీడియా ఏం చేస్తుంది, ఈయన ఎంత చేసినా ఈయన్ని ఎక్కడో నెగిటివ్ చూపించాలని, ఏదైనా అంటే ఈయన ఆడే విధానం అందరికంటే కొంచెం చాలా బెస్ట్గా ఆడుతున్నారని నా అభిప్రాయం. సో ఇంకా ఈయన ఎలాగైనా డ్రాప్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో తెగ నెగిటివ్ కామెంట్స్. మీ ఇద్దరి మధ్య ఏదన్నా మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏదన్నా ఉందా మేడం? నేను లైఫ్ లాంగ్ సార్ మీ గుర్తుండిపోయే ఏదైనా ఇన్సిడెంట్ ఉంది? ఇప్పుడు మా జర్నీ ఏమో 19 ఇయర్స్ అండి, డిసెంబర్ వచ్చిందంటే 19 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయా, వస్తాయి అనుకుంటున్నాను. 18 కంప్లీట్ 19. సో ఇన్ని ఇయర్స్ నేను ట్రావెల్ చేశాను ఆయనతో, ఎన్నో ఉన్నాయి యాక్చువల్లీ. బిగ్గెస్ట్ అంటూ ఏది లేదా? అనేది బిగ్గెస్ట్ అనేది ఆయన ప్రపోజ్ చేయడమేమో. అసలు దాని గురించి మాట్లాడదాం. అసలు మా ఆయన నేను పెళ్లి చేసుకోవడం అదే బిగ్గెస్ట్. ప్రపోజ్ చేయడమా మ్యారేజ్ చేసుకోవడమా? ప్రపోజ్ చేసిందే పెళ్లి చేసుకుంటానని అన్న. బట్ మీకు ఏది బిగ్గెస్ట్ అనిపిస్తుంది రెండిట్లో కంపేర్ చేసి? ఆయన నేను 18 ఇయర్స్ ట్రావెల్ చేశాను చూడండి, అదే మోస్ట్ మెమరబుల్. మేడం ఈ 18 ఇయర్స్ లో మరి మీకు ఎప్పుడు కోప తాపాలు? చాలా గొడవ అనేది ఉంటుంది కదండి, గొడవలు అన్ని. సార్ సీరియస్ అయితే మామూలు ఏమని తిడతారు మిమ్మల్ని? ఓ రేంజ్ లో తిడతారు, తిట్టేస్తారా? మామూలుగా ఇంకా అక్కడ ఎక్కడున్నాం ఏంటి ఏం చూడరు, కోపం వచ్చిందంటే వాయించడమే. మీరు ఎప్పుడైనా సీరియస్ అయ్యారా మేడం సార్ మీద? నేను అవుతాను, కాకపోతే నేను సిచ్యువేషన్ చూసుకుంటాను. ఇక్కడ ఎక్కడున్నాము, ఒక ఇంట్లో దొరికారంటే అవుట్. సార్ ప్లేస్ చూసుకోరు, కోప్పడేస్తారు. ఎక్కడ కోప్పడితే ఇంకా అక్కడే, ఇంకా ఆయనకి ఓ మిస్టేక్ అంటే అక్కడికక్కడ వాయించేస్తారు. మరి తర్వాత ఎవరు కాంప్రమైజ్ అవుతారు, మీరా సార్? ఆయనే సారే కాంప్రమైజ్ అయిపోతారు. మీరు కాంప్రమైజ్ కారా? ఇంకా ఆయన కాంప్రమైజ్ చేస్తే కాంప్రమైజ్ అయిపోవాలి కదా. తను చాలా చైల్డ్ క్యారెక్టర్ అండి, అంత చాలా చిన్న పిల్లోడు స్వభావం, అల్లరి పిల్లోడు ఎక్కువ, ఇప్పటికి కూడా అల్లరి ఎక్కువ చేస్తాడు. సార్ మామూలు బేసిక్గా మీ ప్రపోజల్ ఎలా తీసుకొచ్చారు, అసలు ఫస్ట్ మీరు ఇద్దరు ఎలా కలిసారు? నేను ఇంటర్ అయిపోయింది, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎప్పుడు మార్చ్లో అయిపోయినాయి. సో నేను ఆనందం షూట్కి వెళ్ళాం మా కజిన్ తోటి, అక్కడ షూట్లో ఈయన రెండు సాంగ్స్ చేస్తున్నారు. సో వెళ్ళిన ఫస్ట్ డే ఆయన వచ్చారు ఫస్ట్ డే, అప్పుడు నన్ను చూసారంట, నాకు తెలీదు చూసినట్టు.
సో అలా మా కజిన్కి క్లోజ్ అవుతాను, ఇంకా నన్ను ఇలా పెళ్లి చేసుకుంటాను, నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అన్నమాట. అప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు, అంటే ఇలా పెళ్లి చేసుకుంటాననే డైరెక్ట్గా లవ్ యూ అలా ఏం లేదు, డైరెక్ట్లా మ్యారేజ్ ప్రపోజల్. చాలా నచ్చావు. అప్పుడు గ్రీన్ పార్క్ హోటల్కి తీసుకెళ్ళారు. నాకేమో అసలు ఏం నాకు సిచ్యువేషన్ ఏం అర్థం కాలేదు. ఆయన మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా హోటల్లో కూర్చోబెట్టి, అంటే నేను మా కజిన్ ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్, ఇంకా ఆయన ప్రపోజ్ చేస్తున్నాను, నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అమ్మడు ఒకసారి క్లియర్గా చెప్పండి ఏమేమి చెప్పారు. అదే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మనం ఇక్కడ సెటిల్ అవుదాం, నేను చాలా బాగా చూసుకుంటాను, చెన్నైలో నాకు ఇలా ఇల్లది ఉంది అని చెప్పి ప్రపోజ్ చేస్తున్నాను. మీరు ఎక్కడ కన్విన్స్ అయ్యారు, దేనికి కన్విన్స్ అయ్యారు? మా మమ్మీని అడగండి అని చెప్పాను. అప్పుడు మా మమ్మీ దగ్గరికి, అంటే షూట్ అయ్యి ఒక 10 డేస్కి మా మమ్మీని కలిశారు ఇక్కడ లైఫ్ స్టైల్లో. అక్కడ మా మమ్మీని కన్విన్స్ చేశారనమాట, నేను మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను, నాకు ఇవ్వండి మీ అమ్మాయిని అని చెప్పి వాళ్ళు చెప్తే. దానికి ముందే మీకు ఉందా ఇంట్రెస్ట్, ఉండిందా ఓకే చేసుకుందాం సార్? లేదు, అంటే ఆయన మరి పాపం అంతగా అంత కన్విన్సింగ్గా నన్ను బాగా చూసుకున్నా. అప్పుడే నాకు నచ్చారు ఆయన, చాలా హార్డ్ వర్కింగ్, షూటింగ్ అది చూశాను, తన వే ఆఫ్ బిహేవియర్ అది చాలా బాగా నచ్చింది. ఇంకా మా మమ్మీకి చెప్పాను అనమాట, అమ్మ ఇలాగా ప్రపోజ్ చేస్తున్నారు అంటే, సరే మాట్లాడదాం అని చెప్పి. అప్పుడు ఇంట్లో వాళ్ళు వెంటనే ఓకే చేశారా మేడం, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కదా ఎందుకు అనే భయం కూడా ఉంటుంది కదా? చాలా అపోజ్ చేశారు, అంటే మూవీ ఇండస్ట్రీ అది ఇది అని. కానీ తన వే ఆఫ్ కన్విన్సింగ్, తన హార్డ్ వర్కింగ్ అంతా చూసుకొని ఇంకా ఓకే, ఎవరైనా మనల్ని కోరుకుని చేసుకునే వాళ్ళు సుఖపడతామని సామెత ఉందా. సో ఇష్టపడి చేసుకున్న వాళ్ళ దగ్గర ఇష్టంగా బాగుంటాం అన్నది. అవును అవును అవును, అదే ఉంది కదా, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే గొప్పగా చూసుకుంటారు, అలాంటి వాళ్ళనే చేసుకోవాలి అంట. సో అలా మేము ఆ సామెతకి మాలి బేసిక్ గా సార్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఆ వెల్ సెటిల్డ్ బాగా ఫైనాన్స్ పరంగా స్ట్రాంగ్, ఇప్పుడు మూవీస్ లేకున్నా సరే ఫైనాన్స్ పరంగా స్ట్రాంగ్. ఆయన అన్ని సాంగ్స్ చేశారు కదండి, ఇక్కడ ఉన్న మా సాంగ్స్ అన్ని ఆయనే కదా చేశారు, వెల్ సెటిల్డ్. సార్కి ఎవరు ఎక్కువ క్లోజ్ ఎవరు మేడం ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో ప్రతి ఒళ్ళు క్లోజే, ప్రొఫెషనల్గా పర్సనల్గా అంతేం లేదు. మామూలు ఏదన్నా సార్కి వెంటనే ఒక సలహా కావాలి, ఏదన్నా హెల్ప్ కావాలి అంటే ఇండస్ట్రీలో ఎవరికి ఫోన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన సలహాలు తీసుకుంటారా అది మీకు తెలియాలి, తీసుకోరా? తీసుకోరు, ఎంత సిచ్యువేషన్ ఉన్నా తీసుకోరా. ఏం సిచ్యువేషన్ ఉంటుందండి, ఆయన ప్రొఫెషనల్గా మంచి టెక్నీషియను, ప్రొఫెషనల్గా వాడుకుంటారు అంతే, ప్రొఫెషనల్ వైజ్గానే. ఇంకా మామూలు ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఏదో ఒక హెల్ప్ లేకపోతే సలహా కావాల్సింది వస్తుంది కదా, అలాంటివి అలాంటివి నాకైతే ఐడియా లేదు, మరి తన్నే అడగాలి ప్రొఫెషనల్గా తనకి ఎవరు క్లోజ్, నాకైతే తెలియదు. మీరు అంటే పక్కనే ఉంటారు కదా, మీకు తెలీదా మామూలు సార్కి ఎవరు క్లోజ్ అన్నది? క్లోజ్ అంటే ఎవరు లేరండి, అంత మామూలుగా వెళ్తుంటారా మేడం ఎవరన్నా ఇంటికి వెళ్ళి మీట్ అవుతూ ఉంటారు? బయట కనిపించినప్పుడు బయట ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు. ఎవరిని ఎక్కువగా కలుస్తారు సార్? దిల్రాజు గారిని కలుస్తారు ఎక్కువ. ఇప్పుడు ఇండస్ట్రీ నుండి ఎలా ఉంది మేడం సపోర్ట్, సార్ కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎలా ఉంది సపోర్ట్? ఎలా ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు బాగుంటుంది, మేము ఎక్కడికి వెళ్ళినా చాలా మంచిగా వెల్కమ్ చేస్తారు మమ్మల్ని, బ్యాడ్గా అయితే ఏం చేయరు. బ్యాడ్గాని కాదు, ఇప్పుడు కనుమరుగవుతున్న డైరెక్టర్, కనుమరుగు ఏమి అయిపోలేదండి మేము ఇండస్ట్రీలో, అంటే డైరెక్టర్ డైరెక్షన్ పరంగా ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఆయన ఓకే పీక్ స్టేజ్లో ఉన్నారు ఇప్పటికీ, స్టిల్ కూడా చేస్తూనే ఉన్నారు ఆయన, అవి సినిమాలు బయటికి రాలేదు. కనుమరుగు అయితే ఇంకా అందరికీ తెలుసులోనే ఉన్నారు, ఇంకా లైమ్ లైట్లోకి రావడానికి బిగ్ బాస్కి వెళ్ళారు. మెయిన్ టార్గెట్ అదేనా బిగ్ బాస్? మెయిన్ టార్గెట్ లైమ్ లైట్ కోసమేనా? లైమ్ లైట్ కోసమే.
జనాలకి తెలియాలి అమ్మ రాజశేఖర్ అసలైన క్యారెక్టర్ ఏంటి అంటే. ఇంతకుముందు జడ్జిగా చేశారు, చాలా సీరియస్గా చేసేవాళ్ళు. సో అది కాదు అమ్మ రాజశేఖర్ అని చెప్పి బిగ్ బాస్కి వెళ్ళారు. బిగ్ బాస్కి వెళ్ళారు. మరి ఆ ఇది వరకు ఉన్న అపోహని ఇప్పుడు క్లియర్ చేస్తున్నారా బిగ్ బాస్లో? ఇది వరకు అంటే చాలా స్ట్రిక్ట్గా కోపంగా ఉండేవాళ్ళు అన్న ఒక అపోహ ఉండేది. ఇప్పుడు జనాలకే తెలుసుంటుంది ఆయన ఎలా ఉన్నారు ఏంటి అని. మీకు వస్తున్న కమెంట్స్ ఏంటి మామూలుగా ఆయన గురించి? బాగా ఆడుతున్నారు అని. ఇంకా ఏమన్నా మామూలుగా సలహాలు కూడా ఏమన్నా ఇచ్చే వాళ్ళు ఉంటారు? నాకా సార్ ఇలా చేస్తున్నారు, ఇలా కాకుండా ఇంకోలా చేస్తుంటే బాగుండేది అలాంటివి? అలా ఏం లేదండి, అది గేమ్. గేమ్ ప్రకారంగా ఇంకా ఇంకా గేమ్ అన్నాక ఆయన ఈరోజు ఇలా బిహేవ్ చేస్తారు, రేపు ఇంకోలా బిహేవ్ చేస్తారు. ఇంకా లోపల సిచ్యువేషన్ బట్టి ఇంకా వాళ్ళు ఇంకా ఏం చేస్తారు పాపం, ఏదో మాట్లాడుకోవాలి, ఆ పాయింట్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో వేసేస్తారు, దాన్ని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తారు. ప్రొజెక్ట్ చేస్తారు ప్యాంట్కి బత్తాలు పెట్టుకున్నా అది అది ఏంటో మరి, అది కూడా చూపించేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రతిదీ పాయింట్ అవుట్ అవుతుంది. ప్యాంట్కి ఎవరు బత్తాలు పెట్టుకోరా ఏంటి, కామెడీ అనుకోండి. ఇవాళ ప్రభాస్ గారు పుట్టినరోజు మేడం. ఇది ఆయన కెరీర్లోనే ఫస్ట్ సాంగ్ సార్ చేశారు. మరి అంత అఫెక్షన్ ఉన్న ప్రభాస్ గారికి ఒకసారి విషెస్. అసలు నేను గుర్తుంటేనే ఉన్నా ఆయనకి, అమ్మ రాజశేఖర్ త్రూ అమ్మ రాజశేఖర్. సో త్రూ అమ్మ రాజశేఖర్ తరపున నేను విష్ చేస్తున్నాను మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి ప్రభాస్ గారికి. ఇది మీకు రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మామూలుగా సెట్స్లో కలిసారా మేడం అప్పుడు ప్రభాస్ గారిని? లేదు, మా అమ్మాయి ఫంక్షన్కి వచ్చారు కదా, సో అప్పుడు మాట్లాడాను. ఏం మాట్లాడారో అడగద్దు, గుర్తులేదు నాకు. మెమరీ ఎప్పుడండి, 18 ఏళ్ళ క్రితం మాట్లాడాను. అదేం అంటే ఏంటో, నమస్తే అండి, నమస్తే అంతేనా? అంతే. మీరు ఎక్కువగా ఏ హీరోతో మామూలుగా ఎక్కువ మాట్లాడింది? నేను రవితేజ గారితో ఎక్కువ మాట్లాడాను. షూటింగ్ అప్పుడు కూడా సెట్స్కి వెళ్ళాం, మా అమ్మాయి బర్త్డేకి వచ్చారు, మళ్ళీ చెన్నైకి వచ్చారు. నితిన్ గారితో కూడా బాగా మాట్లాడాను అంతే. ఇప్పుడు మామూలుగా ప్రభాస్ గారు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు, చాలా సంతోషం. ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది? మంచిగా, తన కెరియర్ గ్రాఫ్ చాలా మంచిగా పెరిగిపోయింది. హైలో ఉన్నారు, హైలో ఉన్నారు. మా ఆయనకి ఏదైనా సాంగ్ మళ్ళీ పిల్లండి సార్. ఆల్రెడీ ఇప్పుడు బిగ్ బాస్ తోటి మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చారు కాబట్టి డెఫినెట్గా సార్ టాలెంట్ ఉన్న పర్సన్కి ఎప్పటికీ కంపల్సరీ ఆ ఛాన్సెస్ వస్తూనే ఉంటాయి. హోప్సో మళ్ళీ ఆయన కొరియోగ్రాఫర్గా అలాగే డైరెక్టర్గా మళ్ళీ బిజీ అయిపోవాలి, మా అందరి ముందుకు అతి త్వరలో రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్లో కూడా ఆయన టఫెస్ట్ ఫైట్ ఇస్తున్నారు అందరికీ. అండ్ హోప్సో ఈ సీజన్ ఆయన విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. అండ్ పబ్లిక్ యూ కెన్ టెల్ ఎనీథింగ్? సోషల్ పోస్ట్ ప్రేక్షకులందరికీ అమ్మ రాజశేఖర్ గారికి ఓట్లు వేయాలని కోరుకుంటున్నానండి ఆయన తరపున. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ఛాన్స్ తీసుకున్నారు. ఓకే, సరే ఒక ఒక హాఫ్ మినిట్ మొత్తం తెలుగులోనే మాట్లాడండి, ఏ ఇంగ్లీష్ పదాలు వాడకుండా. చాందీ గురించి చెప్పండి, సందీప్ గారి గురించి చెప్పండి, కాల భైరవ గారి గురించి చెప్పండి, ఏ ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయవు. సినిమాలో మిమ్మల్ని ఇంగ్లీష్ లో అడిగినట్టుగా నేను ఇబ్బంది పెట్టను, తెలుగులోనే మాట్లాడుతున్నాను. నా స్నేహితుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో నేను నటించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మరో స్నేహితుడు కాలభైరవ సంగీత దర్శకత్వంలో ఉన్నందుకు కూడా ఇంకా ఆనందం కలిగించింది. మేము లఘు చిత్రాల నుంచి